ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్న అంశం తెలుగుదేశం పార్టీకి చెందిన మరొక నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండడం ఇది కూడా స్వయంగా కొద్ది రోజుల క్రితం అతి కొద్ది రోజుల క్రితం అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన వాసుపల్లి గణేష్ గారు చేసిన ప్రకటన నిజంగా ఆసక్తి రేకెత్తిస్తుంది అదే టైంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా గుబులు పుట్టిస్తోంది ఎవరా నలుగురు అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన కాకుండా మరో నలుగురు వ్యక్తులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు విశాఖలో ఇంకా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు వాళ్ళతో పాటు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి ఓకే అచ్చెన్నాయుడు గారు ఎలాగ వచ్చే అవకాశం ఉండదు అలాగే బెందాలం అశోక్ గారు కానివ్వండి ఇలాగ అంటే ఒక రకంగా ఈయన చెప్పింది నిజమే అయితే ఉత్తరాంధ్ర టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉందా ఉత్తరాంధ్ర టీడీపీకి ఇంకా మొత్తం అంటే టీడీపీ ఉనికి కోల్పోతుందా అదే ఇప్పుడు ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఆయన ముందు ఇతర ఎమ్మెల్యేలు పంపించిన తర్వాత వస్తారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం సో ఇటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక పక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉత్తరాంధ్రని ఎప్పుడైతే ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే ఈ అనేవి ఈ ఫిరాయింపులు అనేవి మొదలైన ఫిరాయింపుల చట్టం ప్రకారం ఫిరాయింపుల చట్టం యొక్క నిబంధనల ప్రకారం ఏది ఉల్లంఘన ఏది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఇప్పుడు రాబోతున్నారు అనేది అయితే గట్టిగా వినబడుతుంది స్వయంగా ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ప్రకటించడంతో ఇప్పుడు ఆసక్తి రేగుతుంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ వాళ్ళల్లోనే వాళ్ళు అనుమానించుకునే పరిస్థితి ఎవరు 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 వెళ్తారు ఎవరు వెళ్తారు ఎందుకంటే ఎవరు గుట్టు బయటకి చెప్పరు గుప్పెడు విప్పరు ఆ గుట్టు బయటకు చెప్పి గుప్పెడు విప్పే పరిస్థితి వచ్చిన రోజున ఒక్కసారిగా అందరూ నోరేళ్ళు పెట్టడం తప్ప రెండో పరిస్థితి కనిపించదు అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చెబుతున్నమాట మొత్తానికి అతికొద్ది రోజుల్లోనే మరొక ఎమ్మెల్యే నలుగురు ఎమ్మెల్యేలు కనుక బయటకు వచ్చేస్తే పూర్తిగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లు అవుతుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి